వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ యువగరాన్ని ఒక కామెడీ షోగా అభివర్ణించారండి. ఎన్టీఆర్ మనవడన్న ఒకే ఒక కారణంతో రాజకీయాల్లో చలామణవుతున్న వ్యక్తి లోకేష్, తెలుగుదేశం పార్టీకి ఒక శనిల దాపురించిన వ్యక్తి లోకేష్ రాష్ట్రం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. మొదటిగా ఆయన లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి అంబటి రాంబాబు గారికి అస్సలు లేదు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే ఈయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎవరు అర్హతల గురించి మాట్లాడుతున్నావు? నారా లోకేష్ గారు ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుని రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఏ ఒక్కరోజు రాజకీయాల్లోకి రాలేదు. పార్టీలో అంచెలంచెలుగా ఈరోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉంటాయి. ఏ జాతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కార్యకర్తలకు సంక్షేమం ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ దానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తలకు సంక్షేమం అంటూ కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చింది. ఆ తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. ఆ తర్వాత కార్యకర్తలకు అండగా ఉన్నాడు లోకేష్. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. అంతేగాని మా నాన్న చచ్చిపోయినాడు, మా బాబాయ్ని చంపేశారు, నేను మా నాన్న పదవి నాకు ఇవ్వలేదు అని చెప్పి రాలా రాజకీయాల్లోకి. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకొని ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనుభవంతో వచ్చాడు రాజకీయాల్లోకి. మంత్రి అవకాశం ఇస్తే మంత్రిగా ఇప్పటి వరకు గతంలో ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేయని విధంగా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించిన చరిత్ర, దళిత ముఖ్యంగా దళిత వాడల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేయించిన చరిత్ర నారా లోకేష్ గారిది. అదే విధంగా ఏ మంత్రి చేయని విధంగా చెక్ డ్యాములు కట్టించాడు, అదే విధంగా ఐటీ మినిస్టర్ గా తనకంటూ ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. దేశంలో ఎంతో మంది ఐటీ మినిస్టర్లు ఉన్నా అతి చిన్న వయసులో ఆ పదవిని తీసుకుని ఆ పదవికే వన్ని తెచ్చిన వ్యక్తి లోకేష్. అంత గొప్పగా చేశాడు, పార్టీలో కూడా కార్యకర్తలకు అండగా భరోసాగా నిలబడిన వ్యక్తి లోకేష్. ఈ రోజు అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే 1989లో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడండి. అప్పుడు ప్రజలు ఆ తర్వాత నుంచి ఇన్ని ఒక్కసారి కూడా గెలిపిలా చిత్తు చిత్తుగా ఓడిపోతూ వచ్చాడు. 2019లో గాల్లో గెలిచాడు. అవి 2 సార్లు ఎమ్మెల్యే తప్పితే ఈయన సాధించింది ఏంటి? ఈయనకి మినిస్టర్ పదవి ఇచ్చారు కదా, మినిస్టర్ గా ఈయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. నువ్వు జలవనరుల శాఖ మంత్రిగా అయిన తర్వాత స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఏంటి, కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు ఏంటి ఒక్కటన్నా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఒక్క చెక్ డ్యామ్ గట్టి లేకపోయిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి, ఒక్క గుక్క నీళ్లు ఇవ్వలేని వ్యక్తి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి. ఈయన లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఒక జన ప్రపంచనమై కదులుతూ ఉన్నాడు. ఆ ప్రపంచనాన్ని చూసి తట్టుకోలేక లోకేష్ గారి పైన ఏవంటే అవి నోటికి ఏదొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కామెడియన్లా మాట్లాడుతున్నారు. ఎవరు? మన అంబటి రాంబాబు గారు. మీరు చిత్తశుద్ధుంటే లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా రోడ్లు వేసాడు కదా, దానికంటే ఎక్కువ రోడ్లు నేను లోకేష్ కంటే ఎక్కువ చేశా, లోకేష్ కంటే నేను గొప్ప అని చెప్పి అప్పుడు జనాల్ని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నోటికేదొస్తే అది మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ లోకేష్ గారిని ఏది పడితే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మీరు గొప్ప అనుకుంటూ ఉన్నారు. ప్రజల దృష్టిలో మీరు జోకర్లు అయిపోయారు, అది గుర్తుపెట్టుకోండి. అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అభివృద్ధితో పోటీ పడండి, లోకేష్ గారు మంత్రిగా చేసిన అభివృద్ధిలో పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి. లోకేష్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండరు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా అదే విధంగా ఒక ఇన్సూరెన్స్ కల్పేయండి. మీకు దమ్ముంటే అది అప్పుడు మాట్లాడు, లోకేష్ కంటే నేను బాగా చేశా, లోకేష్ అప్పుడు లోకేష్ ఈ విధంగా చేయలేదని చెప్పు. అంతేగాని లోకేష్ గారు ఏ రోజు గాని తన తాతగారి పేరు చెప్పుకోలేదే, నేను మా తాతగారి పేరు వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చా, మా తాతగారు ఆశయాలను కాపాడుతాను, మా తండ్రి గారు ఆదేశాల మేరకు ప్రజలకు మంచి చేస్తానన్నాడు లోకేష్ అనే వ్యక్తి. అంతేగాని నేను ఎన్టీ రామారావు మనవడిని నన్ను గెలిపేయండి అని అడగలా, నేను మంత్రిగా ఇది సాధించా, నేను కార్యకర్తలకు ఇది చేశా, నేను భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా భవిష్యత్తులో మా తాతగారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో, మా తాతగారు ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా నిలబడ్డో, అదే విధంగా నేను అండగా నిలబడతా అంటున్నాడు. అంతేగాని మా నాన్న చచ్చిపోయినాడు, మా నాన్న పదవి నాకు ఇవ్వలేదు అని పార్టీ పెట్టి ఆ పార్టీలో ఊరికే షోలు చేసుకుంటూ తనకు తానే కత్తిగా పుడిపించుకొని ముఖ్యమంత్రిని చేయండి అని అడుక్కోలా లోకేష్? లోకేష్ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడతా అన్నాడు. అది లోకేష్ చరిత్ర. అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో, నువ్వు చేతనైతే నీ మంత్రిత్వ శాఖలు పోటీ పడు, లోకేష్ చేసిన దానికంటే ఎక్కువ చేసి నేను చేశానని చెప్పు. లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా గానీ మంగళగిరిలో అభివృద్ధి తానే ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. నువ్వు ఎమ్మెల్యే అయ్యిండు, నీ సత్తెనపల్లికి ఏం చేసావు? అక్కడ ఎవరో పిల్లకాయలు వీళ్ళు చచ్చిపోయింటే పింఛన్ల కోసం కమిషన్లు అడుక్కున్న చరిత్ర నీది. ఎవరన్నా చచ్చిపోయి ఉంటే వాళ్ళకి ఎక్స్గ్రేషియా రావాలంటే దాంట్లో కమిషన్లు అడుక్కున్న చరిత్ర నీది. నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి గుర్తుపెట్టుకొని మాట్లాడండి. అంబటి రాంబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, హుందాతనంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి.